పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పని అయిపోయినట్టు కనబడుతుంది. ఎందుకంటే పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది, పాకిస్తాన్ గందరగోళంగా ఉంది దేశం. సో ఈ పరిస్థితుల్లో ప్రజలను సానుభూతి కోల్పోయినటువంటి పాలకుడిని ఎక్కువ కాలం ఆ దేశంలో ఉండనియరు. తెలివిగా మిలిటరీ ఏం చేస్తుందంటే ప్రజల తమకు అనుకూలమైన వ్యక్తిని అధ్యక్ష స్థానంలో ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెడుతుంది. సో కొద్దిగా ప్రజల్లో అసంతృప్తి వస్తే అది ఎక్కడ సైన్యం మీద రిఫ్లెక్ట్ అవుతుందో అని చెప్పి ఏదో రూపంలో రాజకీయంగానైనా మిలిటరీ పరంగానైనా ఆపరేషన్ జరిపి అతన్ని తొలగించి వేస్తుంది. సో ఇది పాకిస్తాన్ చరిత్ర. ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత పెరుగుతుందో ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజకీయ వర్గాలు ఇమ్రాన్ ఖాన్ ఇంటికి పంపించే కార్యక్రమం మొదలుపెట్టాయి. సో ప్రస్తుతం ఉన్న పార్లమెంట్లో ఇమ్రాన్ ఖాన్కు మిత్రపక్షాల బలంతోనే అధికారం ఉంది, స్వతహాగా అధికారం లేదు. కానీ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు అలాగే సొంత పార్టీకి చెందిన కొంతమంది మెంబర్స్, అంటే మన దగ్గర మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు, అక్కడ ఎమ్మెన్యే అంటారు, మెంబర్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ అంటారు. సో సొంత పార్టీకి చెందినటువంటి టెహ్రీక్ ఇన్సాఫ్కు చెందినటువంటి ఎమ్మెన్యేలు కూడా ఇమ్రాన్ ఖాన్ పట్ల అసంతృప్తితో ఉన్నారు అని అంటున్నారు. మరి దీని వెనకాల సైన్యం ఉందా లేదా ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం, కానీ సైన్యం లేకుండా పాకిస్తాన్లో ఏ పరిణామాలు జరగవు. ఇమ్రాన్ ఖాన్కు అధికారం రావడానికి కూడా కారణం సైన్యమే. ఒక రకంగా ఆ రోజుల్లో విమర్శలు కూడా వచ్చాయి, ఎన్నికల్ని రిగ్గింగ్ చేసి సైన్యము ఇమ్రాన్ ఖాన్ను అధికారంలో కూర్చుండబెట్టింది అని చెప్పి. కానీ ఇమ్రాన్ ఖాన్ కూర్చున్నాడు కానీ ఆర్థిక వ్యవస్థలో వస్తున్నటువంటి ఇబ్బందులు, విదేశాంగ విధానంలో వస్తున్న ఇబ్బందులు, వీటన్ని సవాళ్ళ వల్ల ఇమ్రాన్ ఖాన్ పదవికి ఇవాళ ఎసరు పెట్టారు. సో ఇవాళ రాజీనామా చేస్తారని అంటున్నారు. సో అందువల్ల పాకిస్తాన్ చరిత్ర అంతా తీసుకున్నా కూడా మొదటి నుంచి కూడా మిలిటరీ పాలించడము లేదు, అప్పుడప్పుడు ఎన్నికలు జరిగినట్టు కనబడ్డా కూడా ఆ ఎన్నికల్ని ఒక ప్రహసనంగా మాత్రమే జరుగుతాయి. సో దానికి మిలిటరీ ఆశీస్సులు లేకుండా పాక్లో ఏ ప్రజాప్రభుత్వము ఏర్పడదు. సో మిలిటరీ కనుసన్నల్లో మాత్రమే నడుస్తుంది, మిలిటరీ సలహాల మేరకే ఆ ప్రధానమంత్రికి కూడా నడవాలి. అందువల్ల సివిలియన్ గవర్నమెంట్ ఉన్నా దానికి ఎంత అటానమీ ఉన్నదన్నది ఒక క్వశ్చన్ మార్కే. దానికి తోడు ఒక టెర్రర్ మిషన్ను పాకిస్తాన్ రాజ్యము నిర్మిస్తూ వచ్చింది. ఇది ఒక భస్మాసుర అస్తము. ఎందుకంటే ఈ టెర్రర్ మిషన్ భారతదేశం పైన సహజ వ్యతిరేకతను ప్రోత్సహిస్తూ భారత్ను బూచీగా చూపి ఈ టెర్రర్ మిషన్ను పెంచుతూ ఉంటారు. ఫలితంగా టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఫలితంగా జరిగింది ఏంటి, తాము సృష్టించిన ఊబిలోనే పాకిస్తాన్ తనే పడుతుంది. పక్కనున్న మన భారతదేశం రెండు ఒకేసారి స్వాతంత్రాన్ని పొందాయి. మనం ఇవాళ ఒక బలమైన దేశంగా ప్రపంచంలో ఒక సగర్వంగా ఉండగలిగే దేశంగా ఎమర్జ్ అయ్యాం. పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ కూడా తీవ్రవాద దేశంగా, ప్రపంచంలో తీవ్రవాదుల పురిటిగడ్డగా, ఒక మాఫియా దేశంగా కూడా మిగిలిపోయింది. దీనికి కారణం ఏంటంటే అక్కడ డెమోక్రసీ పూర్తి స్థాయిలో ఎవాల్వ్ కాకపోవడమే ప్రధానమైన కారణం. అందువల్ల ఇవాళ ఇమ్రాన్ ఖాన్ పోయి ఇంకొకరు వచ్చినా కూడా వారైనా తేడా ఏముంటుంది అనేది తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి నాలుగు రకాల శక్తులు, ఒకటి మిలిటరీ, రెండు తీవ్రవాదం మత ఛాందసవాదం, మూడు అవకాశవాద రాజకీయ నాయకులు, నాలుగు మత్తు పదార్థాల మాఫియా. ఈ నాలుగు రకాల శక్తులకు భారతదేశంతో వైరం కావాలి, భారతదేశంతో శత్రుత్వం కావాలి. ఇప్పుడు భారతదేశాన్ని చూపి మిలిటరీ తన ఆయుధాశక్తిని పెంచుకుంటూ ఉంటుంది, సమాజంలో, రాజకీయ వ్యవస్థలో, రాజ్య వ్యవస్థలో తన బలాన్ని బలపరుచుకుంటూ ఉంటుంది. అవకాశవాద రాజకీయ నాయకులు భారతదేశాన్ని చూపుతూ ప్రజలు రెచ్చగొడుతూ ఉంటారు. తీవ్రవాదులు, ఇస్లామిక్ మతఛాందస్యవాదులు, భారత్ వ్యతిరేకతే వారి ఉనికికి, వారి అస్తిత్వానికి మూలం. అందువల్ల ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పోయి ఇంకోటి వచ్చినా భారతదేశానికి ఒనగురేది పెద్దగా ఏమీ ఉంటుందా అనేది అనుమానాస్పదమే.